హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం హౌస్ వేరింగ్ ఎలా చేయాలనేది నేర్చుకుందాము సో ఈ వీడియోలో మనం హౌస్ వేరింగ్ చేయడానికి అవసరమయ్యే టూల్స్ గురించి తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీనికన్నా ముందు పార్ట్ వన్ వీడియో చేయడం జరిగింది సో మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది టపారియా కంపెనీకి సంబంధించిన టెస్టర్ అనమాట దీని సహాయంతో మనము వైర్లో కరెంట్ ఉందా లేదా అనేది టెస్ట్ చేయొచ్చు సో ఇప్పుడు మీరు చూస్తున్నది టపారియా కంపెనీకి సంబంధించిన కటింగ్ బ్లేర్ అనమాట దీని సహాయంతో మనం వైర్స్ని కట్ చేయడము జాయిన్ చేయడం లాంటి పనులు చేయొచ్చు ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ వర్క్ చేసేటప్పుడు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి టపారియా కంపెనీకి సంబంధించిన టూల్స్ని వాడడానికి ట్రై చేయండి మాక్సిమం సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వైర్ కట్టర్ అంటారు దీన్ని దీని సహాయంతో మనం వైర్ పైన ఉన్న ఇన్సులేషన్ని తీయడానికి ఉపయోగపడుతుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు టూ ఇన్ వన్ స్క్రూడ్రైవర్ అనమాట సో ఇక్కడ స్టార్ బిట్ ఉంది కదా ఇది తీసేసి మనం ఇంకొక బిట్ని వాడుకోవచ్చు అనమాట సో దీని సహాయంతో మనం మాక్సిమం ఏ ఎలక్ట్రికల్ వస్తువునైనా ఓపెన్ చేసి రిపేర్ చేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది డ్రిల్లింగ్ బిట్ అనమాట సో దీని సహాయంతో మనం గోడల్లో చాలా సింపుల్గా హోల్స్ అనేది వేసి మనం వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది పదహారు నెంబర్ డ్రిల్ సో ఇప్పుడు మీరు చూస్తున్నది సేఫ్టీ గ్లౌజ్ అనమాట సో దీని సహాయంతో మనకి ఎలక్ట్రిక్ షాక్ అనేది తగలకుండా కాపాడుకోవచ్చు మనల్ని మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది మెజరింగ్ టేప్ అనమాట సో దీని సహాయంతో మనము బోర్డ్ అనేది ఎంత హైట్లో పెట్టుకోవాలి అండ్ వైర్ లేదా పైప్ని ఎంత లెంత్లో కట్ చేయాలనేది మనం దీని సహాయంతో మెజర్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది సుత్తి అనమాట దీని సహాయంతో మనం చెక్క ముక్కలు కానీ ఏదైనా మేకలు ఉంటే దీంతో మనం కొట్టుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇన్సులేషన్ టైప్ సో దీని సహాయంతో మనం వైర్ ఎక్కడైనా జాయింట్ ఉంటే వాటిని జాయింట్ వేయడానికి పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వన్ ఇంచ్ పీవీసీ పైప్ సో ఈ పైప్స్ ని యూస్ చేసి మనం హౌస్ వైరింగ్ అనేది కంప్లీట్ చేస్తాము ఇప్పుడు మీరు చూస్తున్నది ఎల్బెండ్ అంటారు సో కార్నర్స్ దగ్గర వైర్ అనేది మనకి పర్ఫెక్ట్ గా తిరగడానికి మనం ఈ బెండ్ ని యూస్ చేస్తాము సో ఇప్పుడు మీరు చూసినది షార్ట్ బెండ్ అంటారు సో కొన్ని కొన్ని ప్లేసెస్ లో మనకి ఇది యూజ్ అవుతుంది ఇప్పుడు మీరు చూసినది చెక్క ముక్కలు అనమాట సో మనం డ్రిల్లింగ్ వేసినప్పుడు మనకి మేకలు అనేవి మంచిగా దిగడానికి చెక్క ముక్కలు కొట్టి దానిపైన మేకలు అనేది కొట్టడం జరుగుతుంది సో ఇవి మనకి ప్యాకెట్ రూపంలో దొరకడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు చెక్క ముక్కల ప్యాకెట్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నది వన్ ఇంచ్ పీవీసీ క్లాంప్ అనమాట సో దీని సహాయంతో మనము పైపులని గోడకి కొట్టడం జరుగుతుంది సో ఈ వన్ ఇంచ్ పీవీసీ క్లాంప్స్ అనేవి ఒక ప్యాకెట్ రూపంలో రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్యాకెట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు చూస్తున్నది యాక్సా బ్లేడ్ సో దీని సహాయంతో మనము పీవీసీ పైప్స్ని ఏ విధంగా కట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము సో పైప్ని ఏదైనా ఒక దాని మీద పెట్టుకొని ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా మనము పైప్ అనేదాన్ని కట్ చేసుకోవాలి సో పైప్ని కట్ చేసేటప్పుడు మీ చేతుల్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే కొంచెం స్లిప్ అయినా చేయి అనేది కట్ అవుతుంది సో పైప్ కట్ చేసిన తర్వాత వీడియోలు చూపించే విధంగా టూ సైడ్స్ కొంచెం కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటేనే మనకి జంక్షన్ బాక్స్లో పట్టడం అనేది జరుగుతుంది ఈజీగా పట్టడం జరుగుతుంది సో ఈ విధంగా పైప్ని కట్ చేసుకొని జంక్షన్ బాక్స్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది డ్రిల్లింగ్ మిషన్ అనమాట సో ఇందులో మనకు మొత్తం త్రీ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఓన్లీ డ్రిల్లింగ్ నడుస్తుంది అండ్ రెండో స్టెప్ వచ్చేసరికి డ్రిల్లింగ్ విత్ హ్యామరింగ్ అండ్ మూడో స్టెప్ వచ్చేసరికి మనకి హ్యామరింగ్ అనమాట ఓన్లీ హ్యామరింగ్ సో మనము రెండో స్టెప్ని యూజ్ చేస్తాము వర్క్ చేసేటప్పుడు ఈ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మనకి మిషన్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది సో మనం వర్క్ చేసేటప్పుడు ఎనిమిదో నెంబర్ బిట్ కానీ పదో నెంబర్ బిట్ కానీ యూజ్ చేయడం జరుగుతుంది గోడలకి హోల్ వేయడానికి సో బిట్ అనేది ఏ విధంగా పెట్టాలనేది ఇక్కడ మీరు చూడొచ్చు సో బిట్ పెట్టిన తర్వాత డ్రిల్లింగ్ మిషన్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ మనము పైప్ని ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ పెట్టి కరెక్ట్గా లెవెల్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి డ్రిల్లింగ్ ఎక్కడెక్కడ పెట్టాలని సో మార్కింగ్ చేసుకున్న తర్వాత చెక్క ముక్క ఉంది కదా చెక్క ముక్క సైజ్కి మనము డ్రిల్ బిట్కి మార్క్ చేసుకోవాలన్నమాట ఎంతవరకు డ్రిల్ బిట్ అనేది గోడ లోపలికి వెళ్ళాలి అనేది సో మనం దీని ద్వారా పర్ఫెక్ట్గా వెళ్తుందనమాట తక్కువ ఎక్కువ అవ్వకుండా సో మార్క్ చేసుకున్న తర్వాతకి మనము డ్రిల్లింగ్ మిషన్ని ఆ హ్యాండిల్ ఉంది కదా హ్యాండిల్ని లూజ్ చేసుకొని ఇలా పై అనుకోవాలి వీడియోలు చూపించే విధంగా ఇలా పైకి అనుకొని మళ్ళీ టైట్ చేసుకోవాలి ఇది పర్ఫెక్ట్గా డ్రిల్లింగ్ మిషన్ పట్టుకునే విధానం అనమాట సో ఈ విధంగా పట్టుకుంటే మీకు డ్రిల్లింగ్ మిషన్ వల్ల ప్రమాదాలు ఏమీ జరగవు ఇప్పుడు మనము హోల్ చేస్తున్నాము గోడలోకి సో ఈ విధంగా నిదానంగా హోల్ అనేది వేయాలన్నమాట మిషన్ని చాలా స్పీడ్గా రన్ చేయకూడదు నిదానంగా హోల్ అనేది వేయాలి సో ఇప్పుడు రెండో హోల్ వేయడం జరుగుతుంది ఏ విధంగా వేస్తున్నాం అనేది ఒకసారి గమనించండి సో డ్రిల్లింగ్ మిషన్ పట్టుకునే విధానం ఇది అనమాట సో ఈ విధంగా జాగ్రత్తగా డ్రిల్లింగ్ మిషన్ తోటి మనం వర్క్ చేయాలి సో ఈ విధంగా హోల్స్ వేసిన తర్వాత మనం చెక్క ముక్కల్లో తీసుకొని ఈ హోల్లో పెట్టుకోవాలి చెక్క ముక్కల్ని పెట్టుకొని స్వత్తి సహాయంతోటి మనం ఆ చెక్క ముక్కల్ని ఆ హోల్ లో కొట్టాలి ఈ విధంగా నీట్గా చెక్క ముక్కని గోడలోకి కొట్టాలి ఎన్ని హోల్స్ వేస్తే అన్ని హోల్స్లో చెక్క ముక్కల్ని నింపేయాలి ఫస్ట్ సో ఇప్పుడు రెండో హోల్లో మనం చెక్క ముక్క పెట్టడం జరుగుతుంది ఈ విధంగా శుత్తి తీసుకొని నిదానంగా గోడలోకి చెక్కముక్కను పోనివ్వాలి సో ఇప్పుడు చెక్క కొట్టడం అయిపోయింది ఇందాక మనం మార్క్ చేసుకున్న పైప్ ఉంది కదా సో ఆ పైప్ని పెట్టుకొని ఈ వన్ ఇంచ్ క్లాంప్ని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించే విధంగా క్లాంప్ అనేది పైప్కి పెట్టి సుత్తి తీసుకొని నిదానంగా కొట్టడా కొట్టాలి సో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అక్కడ పైప్ అనేది నిలుస్తుంది సో ఇక్కడ రెండో క్లాంప్ కూడా కొడుతున్నాను ఒకసారి గమనించండి ఏ విధంగా చేస్తున్నాం అనేది సో ఇప్పుడు చూసుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ క్లాంప్ అనేది నీట్గా కొట్టడం జరిగింది రెండు క్లాంప్స్ కొట్టాము సో పైప్ అనేది మనకి చాలా గట్టిగా ఉండటం జరిగింది ఈ విధంగా మనం హౌస్ వైరింగ్ అంతా చేయాలన్నమాట సో ఇప్పుడు మీకు కటింగ్ బ్లేయర్ సహాయంతో ఒకవేళ మనం క్ల కొట్టిన క్లాంప్ అనేది ఎక్కడైనా క్రాస్గా వెళ్ళడం కానీ తప్పుగా వెళ్ళింది అనుకోండి సో వాటిని ఏ విధంగా ఓపెన్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము సో కటింగ్ బ్లేయర్ తోటి ఈ విధంగా క్లాంప్ని పట్టుకొని ఒకసారి గట్టిగా లాగితే బయటకు వచ్చేసిద్ది అనమాట సో ఈ విధంగా మనం తప్పుగా కొట్టిన క్లాంపులు ఎక్కడైనా ఉంటే వాటిని లాగేయడం జరుగుతుంది బయటికి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హౌస్ వేరింగ్ చేయడానికి ఏ ఏ టూల్స్ అవసరం అవుతాయి అనే డీటెయిల్స్ తెలుసుకున్నారు ఫ్రెండ్స్ ఇది పార్ట్ టూ వీడియో మాత్రమే ఇంకా పార్ట్ త్రీ ఫోర్ ఫైవ్ చాలా వీడియోస్ ప్రతి రోజు డైలీ అప్లోడ్ చేస్తాను అండ్ హౌస్ వేరింగ్ కి సంబంధించిన అన్ని వీడియోస్ ని నేను ప్లేలిస్ట్ చేశాను ప్లేలిస్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను పైన ఐ కార్డ్ లో కూడా వదిలేస్తాను సో మీరు ఒకసారి దాన్ని చెక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని కింద ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ని మిస్ అవకుండా ఉంటారు దిస్ ఇస్ హర్ సైనింగ్ ఆఫ్